హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గుప్తాజీ, సిహెచ్ చిరు, శ్రీధర్ యాదవ్ అండ్ ఆల్. సో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఇట్ హాస్ బీన్ గుడ్ ఎనఫ్. సో ఇన్ ద రైట్ డైరెక్షన్. ఈరోజు మార్కెట్ ఓపెనింగే దగ్గర దగ్గర 150 పాయింట్లు 100 పాయింట్లు పైన ఓపెనింగ్ చక్కగా మెయింటైన్ అయింది. ఆల్మోస్ట్ 130 ప్లస్ పాయింట్స్ తోటి క్లోజ్ అబౌవ్ క్లోజ్ అయింది. అంతకనే ఏముంది, ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉంది కదా, ఆల్ టైమ్ హైక్ లో ఉన్నట్లే కదా. ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ ఆర్ నాట్, దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. సో నేను చెప్పేది వినపడుతున్నదండి? ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? ఎస్ అని మెసేజ్ పెట్టండి. ఎస్ ఎస్ అని మెసేజ్ పెట్టండి. వినపడుతున్నది, థ్యాంక్ గాడ్. చలో, థింగ్స్ ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్, థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఎస్ ఎస్, ఇక్కడ తెలుస్తున్నది. ఓకే అండి. సో ఇప్పుడు ఏంటంటే, క్విక్ గా చాలా తక్కువ తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలని నా తాపత్రయం. ఆ మార్కెట్లు వచ్చినటువంటి మార్కెట్ ఉన్న ట్రెండ్ను బట్టి ఈరోజు వచ్చిన ఓపెనింగ్ సెటిల్మెంట్, ఫ్రెష్ సెటిల్మెంట్ అంటే ఏప్రిల్ సెటిల్మెంటు ఫ్రెష్ ఈరోజు బాగుంది కదా. సో బాగుంది, ఇట్ హాస్ బీన్ విత్ ఏ గుడ్ శుభసూచకం అంటారు కదా. మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి, తర్వాత అపోజిషన్ కనిపించడం లేదు, సెల్లింగ్ ప్రెషర్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైము సెటిల్మెంట్ టైంలో బేర్స్ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకోలేక చెమటలు పెట్టినాయి. కాబట్టి ఫ్రెష్గా ప్రస్తుతం సెల్లర్స్ యాక్టివ్గా లేరు. తర్వాత రిపోర్ట్స్ ఏంటంటే, అఫ్కోర్స్ ఈరోజు ఎఫ్ఐఎస్ కొద్దిగా అమ్మారులేండి, కొద్దిగా అమ్మారు కానీ, బట్ ఎఫ్ఐఎస్ కూడా మార్కెట్ని ఫేవరబుల్గా తీసుకుంటున్నారని వినికిడి, చూద్దాము. రెండోది వాలటైలిటీ ఇండెక్స్ భయంకరంగా తగ్గిపోయింది, అంటే 12 దగ్గరికి వచ్చింది. వాలటైలిటీ ఇండెక్స్ ఎప్పుడైతే 12 తగ్గుతుందో అది బుల్స్కి ఫేవరబుల్గా పనిచేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మార్కెట్స్ ఆర్ ఫేవరబుల్ టు బుల్స్, గుడ్. తర్వాత ఈరోజు ఇంకొక హైలైట్ ఉంది. ఏంటి హైలైట్ అంటే, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి మీరు, అమేజింగ్లీ 10 టైమ్స్ ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అలా ఉండటం అనేది చాలా గుడ్ న్యూస్. ఎట్లా అంటే, 2000 షేర్లు పెరిగితే 250 షేర్లు తగ్గినాయి అనుకుందాం. అంటే ఏంటి, 10:1 లేదా 9:1 రేషియో. 10 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గిందండి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ అన్ని షేర్లలోనూ బయింగ్ వచ్చిందనే కదా అర్థం. ఇప్పటి వరకు మనం సఫర్ అయ్యాం, అంటే మార్కెట్ సఫర్డ్, పర్టికులర్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సఫర్డ్. మార్కెట్ పెరిగిన రోజున కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరగలే అంతగా. కానీ ఏప్రిల్ లెట్ మే ఏప్రిల్ కమ్ లెట్ మే ఏప్రిల్ కమ్ లాగా లెట్ ఏప్రిల్ కమ్ అట్లా వచ్చేసింది. ఏప్రిల్ 1st రోజునే సెటిల్మెంట్ స్టార్టింగ్ లోనే బయింగ్ వచ్చింది. ఈ బయింగ్కి కారకులు ఎవరు అంటే, రిటైల్ ఇన్వెస్టర్సా? రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కొంటూనే ఉంటారు. వాళ్ళకి తగ్గింది, నేను కొనేస్తాను, అమ్మో ఇంక మళ్ళీ దొరకదేమో అని కొనేస్తుంటారు కదా. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అని కాదు, ఖచ్చితంగా బిగ్ ప్లేయర్స్ హెచ్ఎన్ఐస్ అండ్ ఎవరైతే ట్యాక్స్ మంత్లో మార్చి నెలలో అమ్మి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి కొంటున్నారని అర్థం. భారీగా అమ్మి ప్రాఫిట్స్ బుక్ చేసుకుని తర్వాత తిరిగి మళ్ళీ ఫ్రెష్గా కొంటున్నారేమో అని నా అనుమానం. అది అట్లా అయితే ఏంటంటే, కమింగ్ డేస్ మార్కెట్లు బాగుంటాయి కదా. ఇది నిఫ్టీ 23,000 ఏముంది, ఎవరు అంటున్నారు 23,000కి వస్తుందండి. నేను 23 ఏంటి,
నేనైతే 24,000 అంటాను. అంటే ఈ నెలలో కాదు, ఈ ఇయర్లో 24,000కి వచ్చేస్తుంది డిసెంబర్లోగా, ఇయర్ డిసెంబర్ వరకు, ఎందుకంటే మధ్యలో ఎలక్షన్స్ అవి ఉంటాయి కదా. సో 24,000 ఈజ్ ఏ గేమ్, ఏ సింపుల్ గేమ్. నేను 23,000 చూడటం లేదు, ఐఎమ్ లుకింగ్ అట్ 24,000. బట్ వెయిట్ టిల్ డిసెంబర్, ఎందుకంటే మధ్యలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడేంటండి ఇమీడియట్గా అంటే, మార్కెట్లో అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఉంది కాబట్టి, వాట్ ఐ బిలీవ్ బై ఆన్ డిప్స్ మార్కెట్ ఇది. హాయ్, బై ఆన్ డిప్స్, తగ్గితే కొనుక్కోండి, తగ్గితే కొంటూ ఉండండి, పెరిగితే, పెరిగితే అంటే మరి మీ ఇష్టం, పెరిగితే కొనాలా అంటే అది నేను చెప్పలేను, అది అంటే మార్కెట్ బాగుంది అని. తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ తీసుకున్నట్లయితే అబౌవ్ 60 నిఫ్టీ నడుస్తున్నది డైలీ చార్ట్లో. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ అబౌవ్ 0 ఉంది. అన్ని మంచి శకునములే అంటారు కదా, అన్ని మంచి శకునములే, ఒక్క ఫ్యూయల్ మాత్రం అంటే క్రూడ్ ధరలు మాత్రం కొద్ది కొద్దిగా పెంచిపోతున్నాయి, పెరుగుతున్నాయి. ఇలా పెరుగుతూ పోతే కొద్దిగా అక్కడ కొంచెం హాల్ట్ రావచ్చు, మాత్రం మార్కెట్ ర్యాలీకి ర్యాలీ ఆగొచ్చు. ప్రస్తుతానికైతే పర్వాలేదు. మరి ఎట్లా అండి ఏంటండి అంటే, ఓకే ఇప్పుడు పిఎస్యూస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనిపిస్తున్నాయి. పిఎస్యూస్ మళ్ళీ ఒక విడత పెరుగుతూ పోవచ్చు, పెరగచ్చు అట్లీస్ట్. నెక్స్ట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కూడా బయింగ్ రావచ్చు, అది చాలా గుడ్ న్యూస్. బయింగ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, మార్కెట్స్ ఆర్ పాజిటివ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, స్టాక్స్ తీసుకున్నట్లయితే బ్యాంక్స్ బీటెన్ అండి. కెన్ వి యూపీఎల్ సార్, కెన్ వి బై యూపీఎల్? యూపీఎల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చేయొచ్చేమో, కానీ ప్రస్తుతం అయితే బుల్లిష్ గా లేదు యూపీఎల్. మీకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది నేను అనుకోవటం. టెల్ అబౌట్ మెటల్ స్టాక్స్, గుడ్ క్వశ్చన్. మెటల్స్ యాక్టివ్ గా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ కాపర్ బాగా పెరిగింది కదా. తర్వాత ఇండాల్కో ఎప్పటి నుంచో పెరుగుతూనే ఉంది. టాటా స్టీల్ వగైరా గురించి చెప్పక్కర్లేదు కాబట్టి. ఎస్, మార్కెట్స్లో మెటల్స్ కి డిమాండ్ కనపడుతున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ రావటం వల్ల ఇక్కడ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎనీ పెన్నీ విత్ ఫండమెంటల్ స్టాక్స్ సార్, ఎనీ పెన్నీ విత్ ఫండమెంటల్ స్టాక్స్? హనుమంతరావు చెరుకురే, ఎనీ పెన్నీ స్టాక్ విత్ ఫండమెంటల్స్ అని అడుగుతున్నాడు ఆయన. అబ్బో నేను మాత్రం పెన్నీ స్టాక్స్ నేను డిస్కస్ చేయలేనండి, సారీ. ఫండమెంటల్స్ ఇవాళ ఫండమెంటల్స్ బాగుంటాయి, రేపొద్దున ఎలా ఉంటుందో. పెన్నీ స్టాక్స్ ఫండమెంటల్స్ మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోగలుగుతాం? పర్చేజ్ యూపీఎల్ ఎట్ 600, హోల్డ్ ఆర్ యావరేజ్? నేనైతే హోల్డ్ చెప్తాను, నేనైతే హోల్డ్ చెప్తాను, ఏం భయపడక్కర్లేదు. మరి మీరు యావరేజ్ చేయమని చెప్పడానికి నాకు తెలియదు, మీరు ఎంత క్వాంటిటీ కొన్నారో, మీ కెపాసిటీ ఎంత, కెపాసిటీని మించి కొన్నారా లేకపోతే కొద్దిగా కొన్నారా, నాకు ఎలా తెలుస్తుంది? ఆ యావరేజ్ గురించి మాత్రం నేను చెప్పను. కొనుక్కోవటాన్ని కొనుక్కున్న వాళ్ళు ఎస్ హోల్డ్, హోల్డ్కి ఓకే. తర్వాత బయోకాన్ గురించి నేను చెక్ చేయలేదు కాబట్టి. సౌత్ ఇండియన్ బ్యాంకు మీకు రైట్స్ ఇష్యూలో ఉంది కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేయడమే. రైట్స్ ఇష్యూలో వచ్చిన తర్వాత కొన్ని రోజులు జనరల్గా పెరగవు, తగ్గుతాయి లేదా మెయింటైన్ అవుతాయి. అది కొంచెం పికప్ అవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు. టెక్నికల్ బై ఆర్ ఓల్డ్ సార్? ఏ దేన్ని, దేన్ని టెక్నికల్ గురించి మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు? పిఎల్వి ఫండమెంటల్ అనాలిసిస్ మీద కూడా కోర్సు స్టార్ట్ చేయండి గురువు గారు. ఇప్పుడు చేసింది ఏంటి కేఎస్ఆర్ టెక్ తెలుగు? అబ్బాయి, కేఎస్ఆర్ టెక్ తెలుగు
నాలుగు సార్లు అంటున్నాను, కేఎస్ఆర్ టెక్ తెలుగు, కేఎస్ఆర్ టెక్ తెలుగు, కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఇప్పుడు ఎంఎంబీసీ కోర్స్ ఏంటి? ఫండమెంటల్సేగా. ఆల్రెడీ 40%, 50%, 30% అండ్ 60% లెవెల్లో ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేసినాయి. కొన్ని ఏమో 3 టైమ్స్ 4 టైమ్స్ అయిపోయినాయి. ఎక్కడున్నావయ్యా? అయితే ఇప్పుడు ఫండమెంటల్స్ స్టార్ట్ చేయడానికి వీలు పడదు. ఒకటి ఆల్రెడీ నడుస్తున్నది కదా, చెయ్యం. వి డోంట్ డూ దట్. ఇప్పుడు ట్రేడింగ్, ట్రేడింగ్ అంటే మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్కి చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరికీ కూడా వెల్కమ్ టు యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈసారి విశేషం ఏంటంటే, లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఎక్కువ అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అయ్యారని కాదు, నార్మల్గా చాలా తక్కువ మంది ఉంటారు, రేర్గా అతి తక్కువగా ఉంటారు లేడీస్ ఇది హౌస్ వైఫ్స్ కోర్సుల్లో. కానీ ఈసారి ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్, ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్కి ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్ లేడీస్ జాయిన్ అయ్యారు ఈసారి. కొంచెం బాగానే గుడ్ నంబర్ ఆఫ్ లేడీస్ హౌస్ వైఫ్స్ జాయిన్ అయ్యారు. అంటే ఇది చాలా చాలా గుడ్ ఇండికేషన్, భారతదేశానికి అవసరం. ఐ డూ మై బెస్ట్ టు టీచ్ అండ్ ట్రైన్ యూ ఆల్. నా శాయశక్తిలో నేను కృషి చేస్తాను, కష్టపడతాను, మీకు మీకు గైడ్ చేస్తాను, ట్రైన్ చేస్తాను. అయితే ఏంటంటే దీన్ని క్యారీ చేయవలసింది మీరే. అది విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే క్లాసులు ఈ వీక్లో ఉంటాయి, ఈ క్లాసులు ఈ వీక్లో స్టార్ట్ అవుతాయి. వీరందరినీ ఒక గ్రూప్లో యాడ్ చేసి, అఫ్కోర్స్ రెండు గ్రూపులుగా చేయాల్సి ఉంటుంది. టోటలీ ఫ్రెషర్స్ బిగినర్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళని మళ్ళీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ బ్యాచ్లో కూడా కలుపుతాం. అంటే వీళ్ళకి రెండు బ్యాచ్లు ఉంటాయి, రెండు బ్యాచ్ల్లో ఉంటారు. సో ఇక్కడేమో బిగినర్స్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, అక్కడ సైమల్టేనియస్గా ఎగ్జిస్టింగ్ వాళ్ళకి సంబంధించిన క్లాసులు కూడా ఉంటాయి. అది అది విషయం. అది క్లాసులు పాత ఇంతకుముందు జరిగిన క్లాసులు, వీడియోలు ఇవి నేర్చుకోండి చదవండి అని చెప్పి పంపించను. నేను ఫ్రెష్గా తయారు చేసి, ఫ్రెష్గా వీడియోలు తయారు చేసి పంపిస్తాను బిగినర్స్కి. దే షుడ్ బి ఏబుల్ టు నో ఇట్. అయితే ఈ వీక్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో అది విషయం. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్ నాట్ గోన్ అప్ లైక్ నిఫ్టీ. అవును, టార్గెట్ అని కాదు, కానీ బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరగచ్చు. టార్గెట్ చెప్పడం కష్టం, కానీ బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్టీఐ మైండ్ట్రీ గురించి ఎవరో మాట్లాడుతున్నారు పెరగలేదు అని. ఎవరండి? చెరువు సునీల్ గారు. మేము 700 దగ్గర కొనిపించామండి మా ఎంఎంబీఎస్ కోర్సులో మైండ్ట్రీ 750, 720 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉందో చెప్పండి. పెరగలేదంటారేంటి? పెరిగి పెరిగిన తర్వాత కొన్ని రోజులు ఆగుతాయి, వెయిట్ చేస్తాయి. ఇక రోజు పెరుగుతూనే ఉండవు. ఒకసారి ఇండెక్స్ ఫండ్స్ గురించి వీడియో చెయ్యండి సార్ ప్లీజ్. ఇండెక్స్ ఫండ్స్ గురించి బోల్డ్ వీడియోలు ఉన్నాయి కదా, చూస్తాను, మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటానండి. జడల రాజేష్ గారు, టార్గెట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రజెంట్ బై చేయొచ్చా? కొంచెం చెక్ చేయండి, బై చేయొచ్చా అంటే కొంచెం టెక్నికల్గా నేనైతే చూడలేదు. పెరగట్లేదు, ప్రాఫిట్స్లోనే ఉన్నా కూడా ఏమి చేయాలి? ఏం చేయాలి? ఇంపేషెంట్, ఇఫ్ యు ఆర్ ఇంపేషెంట్ యు సెల్ అండ్ బుక్ ప్రాఫిట్స్, ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఎనఫ్ లీవ్ ఇట్. సింపుల్. రేపటి మార్కెట్ గురించి చెప్పండి శ్రీనివాసరావు. బాగుంది. రేపటి మార్కెట్ గురించి చెప్పాలంటే మార్కెట్స్ బుల్లిష్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే రేపు ఏమైనా సెల్లింగ్ వస్తే, ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ యాక్టివ్గా లేదు, కొద్దిగా మైనస్ సైడ్ ఉంది.
సెల్లింగ్ వస్తే భయపడకండి, ఎందుకంటే ఇది బై ఆన్ డిప్స్ మార్కెట్ అయిపోయింది. ఏమైనా మధ్యలో కరెక్షన్ వచ్చినా 100 200 పాయింట్ తగ్గినా కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ విల్ పికప్ అగైన్. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియోని చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే మార్కెట్ను పెరగకుండా ఉంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కొనుక్కోవచ్చు కదా, అట్లా కూడా చేసే అవకాశం ఉంది, చేస్తారేమో చూద్దాం. కాబట్టి ఓకే, మార్కెట్స్ ఆర్ బులిష్, నేనైతే మార్కెట్స్ ఆర్ బులిష్ అనే చెప్తా ఉన్న పొజిషన్, ప్రజెంట్ టెక్నికల్ పొజిషన్ బట్టి. మరి వాళ్ళు గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే నేనేం చేయలేను, దానికి నేను బాధ్యుడు కాదు, అవసరం లేదు. మరి అయినా చేస్తారంటే చేయనివ్వండి. టాటా పవర్ తీసుకోవచ్చా? టాటా పవర్ చాలా ఫేవరెట్ స్టాక్ అండి, బయాసుడ్గా ఉంటుందేమో నేను చెప్తే. నేను ఐఎమ్ ఆల్వేస్ బుల్లిష్ అబౌట్ టాటా పవర్, అయితే నా దగ్గర లేవులేండి, ప్రాఫిట్స్ బుక్ చేసేసాను, తీసేసాను, బట్ గుడ్ స్టాక్ అని నేను నమ్ముతున్నాను. అదండి విషయం. మార్కెట్స్ డౌన్ టు వెర్టికల్ ఈరోజు, డౌన్ టు డౌన్ లో ఉన్నాయి ఈరోజు. ఏం డౌన్ లో ఉన్నాయి నాకైతే తెలియదు, అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి ఓపెనింగ్ ఫస్ట్ 15-20 మినిట్స్ తో పోలిస్తే అదేం పెరగలేదు. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే నార్మల్ న్యూట్రల్ అని చెప్పచ్చు, నార్మల్ న్యూట్రల్ మార్కెట్. అసలు ఫస్ట్ 1 అవర్ తర్వాత పెరిగింది ఏముంది, మార్కెట్ ఏం పెరగల. అట్లా తీసుకున్నారా మీరు? అదర్వైజ్ మార్కెట్ ఓపెనింగ్ బాగుంది కదా, ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కదా. మా యుఎస్ మార్కెట్లు ఈరోజు డౌన్ లో ఉన్నాయి, అది ఈ రోజులో డౌన్ లో ఉన్నాయి కాబట్టి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అంటారా, కావచ్చు. బట్ ఫైనల్ గా మార్కెట్లు ఓకే, ఇండియన్ మార్కెట్స్ సార్ ఓకే, అది తగ్గితే ఓకే, కంగారు పడవలసిన పని లేదు, ఎందుకంటే తగ్గిన పికప్ అవుతాయి. సో ఇన్ఫోసిస్ వాంట్ టు బై, ఫణిభూషణ్ గారు, సో గుడ్. అయితే టెక్నికల్ గా రికవరీ మోడ్ కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇన్ఫోసిస్, నేను చూశాను. ఇన్ఫోసిస్ ఒకటి, టీసీఎస్ ఒకటి, షార్ట్ పీరియడ్ కి, వెరీ షార్ట్ పీరియడ్ కి కొంచెం పికప్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ కి కొనుక్కోవచ్చేమో అని అనిపిస్తున్నది నాకు, బట్ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్ కి అయితే కూడా కొనుక్కోవచ్చు అంటే ఓకే కొనుక్కోవచ్చు, ఎందుకంటే తగ్గాయి, కొంచెం తగ్గాయి. ఇక ఐటీకి రిసెషన్ వస్తే తప్ప భయపడవలసిన పని లేదు. నేను అనుకోవటం ఓకే, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఓకే. వారి రెన్యూవబుల్స్ షేర్ పెరిగిపోయింది కదా, దాని గురించి ఇంకెందుకు ఆలోచించు. ఐఎక్స్ హోల్డ్ చేయండి, ఎందుకు అమ్మటం, అమ్మేం చేస్తారు. వెన్ విల్ బి ద నెక్స్ట్ క్లాస్ ఇన్ ఎంఎంబిసి, రాజేష్ జడల వస్తుంది, వెయిట్ చూద్దాం. మార్కెట్ ట్రెండ్ చూసి, రాజేష్ గారు మార్కెట్ ట్రెండ్ని చూసి అప్పుడు నేను వీడియో పెడతాను. ఐఎమ్ వాచింగ్. భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? మా అంటే బై చేయొచ్చా అంటే బై ఆన్ డిప్స్ కానీ డైరెక్ట్గా కొనడానికి ఎక్కువ రేట్లో ఉంది కదా, అది చూసుకోవాలి. అవును, అదృష్టవంతులు ఎంఎంబీసీ వారు, వారి రెన్యూవబుల్స్ షేర్ అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయింది, అయింది గుడ్, గుడ్ న్యూస్ కొనుక్కున్న వాళ్ళకి. కొంతమంది కొనుక్కోలేదు, ఊరికే పక్కన ఊరికే వీడియోలు వింటూ ఉంటారు, చూస్తుంటారు, వాళ్ళకి మనం చేయగలిగింది ఏం లేదు. ట్రెంట్ స్టాక్ ఎందుకు పడుతోంది? రోజు పెరుగుతుందా? రోజు పెరగదు కాబట్టి పడుతున్నది. బాగుందండి ఆ క్వశ్చన్ ఆన్సర్. అదర్వైజ్ ట్రెంట్ స్టాక్ ఇవ్వండి, మంచి స్టాక్ అది, ట్రెంట్ ఈజ్ ఎ గుడ్ స్టాక్. అయితే పెరగ తగ్గవా? అయితే టీసీఎస్ మంచి స్టాక్ కాదా, ఎందుకు తగ్గుతున్నది అంటే ఏం చెప్తారు? మరి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, మారుతి ఉద్యోగ్ కాదు కదా, మారుతి సుజుకి, మారుతి సుజుకి భయంకరంగా తగ్గింది కదా ఆ మధ్యన, ఎందుకు తగ్గుతున్నది అంతే. కొన్ని తగ్గుతాయి కొంతకాలం. నథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దట్, అది మన అదృష్టం అంతే.
మనం ఇప్పుడు ఇట్లాగా భారీ రిన్యూవబుల్స్ లాగా చాలా షేర్లు ఐడెంటిఫై చేస్తాము, కానీ కొన్ని అట్లా పెరగవు, కొన్ని పెరిగిపోతాయి. ముఖ్యంగా చిన్నవి అయితే కొంచెం గట్టిగానే పెరుగుతాయి. ఇప్పుడు దట్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ సాగర్ సిమెంట్స్. ఓకే, ఎప్పుడో దీని గురించి డిస్కస్ చేసినట్టున్నాం సుబ్బారావు గారు. జై గురుదేవ్ సుబ్బారావు గారు కాదు కదా మీరు, అశోక్ లేలండ్ హోల్డర్ సెల్ హోల్డే. ఎస్ బ్యాంక్ శ్రీనివాసరావు గారు జిందాబాద్. రండి ఫైనల్ గా క్లోజ్ చేస్తాను, చేసే ముందు చెప్తున్నాను. ఏంటంటే ఎస్ బ్యాంకు సెల్లింగ్ కి ఒత్తిడికి గురైంది, దానికి ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్. టెక్నికల్ గా ఏంటంటే సెల్లింగ్ లో వచ్చి సెల్లింగ్ లోకి వచ్చింది యాక్చువల్ గా, బట్ ఈ రోజు పికప్ అయింది కదా. సో ఐ బిలీవ్ పర్సనలీ ఎస్ బ్యాంకు ఇక్కడి నుంచి పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఎస్ బ్యాంకు ఇక్కడి నుంచి పెరుగుతుంది అని అనుకుంటున్నాను. మరి సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే అది రైట్స్ ఇష్యూలో ఉంది కాబట్టి. గుడ్, ఇదండి ఫైనల్ గా కేపిఐటి టెక్నాలజీ. ఇప్పుడు కొనొచ్చా? కొంచెం తగ్గితే కొనండి, ఇంకొంచెం తగ్గితే కొనండి. మంచి కంపెనీ కేపిఐటి, కొంచెం తగ్గినప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మరొకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ట్రేడింగ్ మాస్టర్ క్లాసెస్. ముఖ్యంగా ఎంతో మంది సోదరి మణులు కూడా జాయిన్ అయ్యారు, వెరీ వెరీ హ్యాపీ థింగ్, గుడ్ థింగ్. అయితే ఈ క్లాస్ ఈ వీక్ లో స్టార్ట్ చేస్తున్నాం. వెన్ యు ఆర్ టోటల్లీ ఫ్రెషర్ అయితే సెపరేట్ క్లాసులు కూడా ఉంటాయి, ఇంటిమేషన్ ఇవ్వటం జరుగుతుంది వాట్సాప్ గ్రూపుల్లో. ఓకే, జనరల్ వీడియోలు కూడా వాచ్ చేస్తూ ఉండండి, యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్.